ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈరోజు ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మీరు ఆలోచన చేయకండి, కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు, మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశారు. అదే కాకుండా ఈరోజు ఉదయం శాసనసభలో నేను స్పష్టంగా ప్రకటించిన డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు, ఒక పండుగ రోజు. ఈరోజు రాజకీయ విమర్శలకు, రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టి పండుగ జరుపుకోవాలి. పండుగ పర్వదినాన మన ఆలోచనలు అన్నీ కూడా అమ్మ చుట్టూతనే ఉండాలి, తెలంగాణ తల్లిని కీర్తించడంలోనే నిమగ్నం అవ్వాలన్న ఆలోచనతోటి ఈనాడు ఎలాంటి విమర్శలకు, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇంతకుముందు మిత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాలను సవివరంగా మీకు వివరించడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు, ఈ తెలంగాణని విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నామో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో శాసనసభలో విధి విధానాలను ప్రకటించడమే కాకుండా వీటి పట్ల చర్చ చేపట్టి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, తెలంగాణ ఉద్యమం సందర్భంగా సర్వం కోల్పోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కొంతమంది కవులను, కొంతమంది ప్రముఖులను ఈరోజు గుర్తించాలని, గుర్తించిన వాళ్ళను గౌరవించాలని, గౌరవించిన వాళ్ళను సన్మానించాలని, సన్మానంలో భాగంగా వాళ్ళను కొంత ఆర్థికంగా కూడా ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే మీడియా మిత్రుల వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఈ తెలంగాణ కోసం సర్వం ఒడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కవులు, కళాకారులు, ఉద్యమ బాటన లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ యువకులను ఉద్యమ బాట పట్టించిన ఈ కవులను, కళాకారులను సన్మానించుకోవాలన్న ఆలోచనతో వారిని గుర్తించే ప్రయత్నం చేసింది. అందులో గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమం సందర్భంగా అయ్యోనివా ఓరి రాజుగానే, అయ్యోనివా అనే పాట లేదా ఓరి రాజుగా అనే పాట, ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడ అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది. అదేవిధంగా గద్దర్, గద్దరన్న అంటే మీకు తెలుసు, గద్దరన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గద్దరన్న గురించి తెలియని వాళ్ళు ఈ 4 కోట్ల జనాలలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. వారే కాదు, బండెనుక బండి గట్టి నీ ఈ పాట పాడని వారు, ఈ పాట వినని వారు లేరు. బండి యాదగిరి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇంతకుముందే సన్మానించుకున్న అందేశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా గోరెటి వెంకన్న, అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ, అదేవిధంగా జయరాజ్, అదేవిధంగా పాశం యాదగిరి, అదేవిధంగా ఎక్కా యాదగిరిరావు గారు, ఈరోజు మనం నివాళులు అర్పించే అమరవీరుల స్థూపాన్ని ఎక్కా యాదగిరిరావు గారే తీర్చిదిద్దిండ్రు. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా 1 కోటి రూపాయల నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు, ములి మనుమలు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో వారి త్యాగం, వారి పోరాటం ఎంతో స్ఫూర్తిని నింపింది అని చెప్పి
ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది. అందుకే వారికి తామర పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందించడమే కాకుండా వారికి ఒక ఇంటి స్థలాన్ని, వారికి ఒక 1 కోటి రూపాయల నగదును వారికి ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం, ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాలను మరవలేదు. మీ త్యాగాలు చరిత్ర పుటలలో, మీ పోరాటాలు మా మెదళ్ళలో శాశ్వతంగా ముద్రించుకుంటాము. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్న ప్రతి వాడు మిమ్మల్ని భుజాల మీద మోస్తారు అనే ఒక సందేశాన్ని అందించడం కోసమే ఈరోజు వీళ్ళను గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఇంటి స్థలము లేకపోతే 1 కోటి రూపాయల ఆర్థిక ప్రయోజనం కోసమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాన్ని, మీ సర్వం వడ్డడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుందన్న సంకేతాన్ని ప్రపంచానికి అందించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది చప్పట్ల ద్వారా ఈ కవులను, కళాకారులను అభినందించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, కొద్దిమందికి బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మా ఆలోచనలు, మా కుటుంబ గుర్తింపు, మా రాజకీయ పార్టీ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం, ఏ ప్రజాస్వామిక పరిపాలన కోసం, ఏ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అందుకే తెలంగాణ పరిపాలన గుండెకాయ లాంటి సచివాలయంలో ఈరోజు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అవమానాలు ఎదురైనాయి, తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి లోనైనం. అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఇంకా తెలంగాణ ప్రజలకు ఉండకూడదు అన్న ఆలోచనతో టీజీని రాసుకోవడం కానీ, జయ హే తెలంగాణ గీతాన్ని పాడుకోవడం కానీ ఈనాడు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం December 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా రాజకీయ పార్టీ పరంగా ఈనాడు పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని, శాసన మండలి సభ్యులుగా వారు ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళాలని, శ్రేణులను స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు నడిపించాలని, ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తర్వాత ఇంకా మనకు క్రాకర్స్ కార్యక్రమం ఉన్నది, అదేవిధంగా డ్రోన్ కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.